హాయ్ ఫ్రెండ్స్, నన్ను నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు. నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మనం ఈ వీడియోలో తెలుసుకుందాం, దుబాయ్ సెన్సార్ బోర్డులో సభ్యుడు సినీ క్రిటిక్ ఉమేర్ సంధు పుష్ప గురించి ముందే తన రివ్యూను వెల్లడించిండు, అదేంటో చూద్దాం. ఉమేర్ సంధు గతంలో కూడా తెలుగు సినీ పరిశ్రమలకు సంబంధించిన భారీ బడ్జెట్ చిత్రాలకు, అలాగే టాప్ హీరోల సినిమాలకు రిలీజ్కు ముందే తన రివ్యూను, కామెంట్స్ను, తన రేటింగ్ను ఇచ్చిన దాఖలు ఉన్నాయి. తాజాగా ఉమేర్ సంధు ఇచ్చిన రివ్యూ అల్లు అర్జున్ ఫ్యాన్స్లో సంతోషం మునిగేలా చేస్తున్నది. ఉమేర్ సంధు ఇచ్చిన రివ్యూ ప్రకారం పుష్ప సినిమాకు వెన్నెముక అల్లు అర్జున్, ఆయన నటన మైండ్ బ్లోయింగ్, పుష్పగా బన్నీ పర్ఫార్మెన్స్ హైలైట్గా ఉంది అని చెప్పిండు. ఇక రష్మిక అందం, అభినయం ఈ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్, గ్లామర్తో రష్మిక ఆకట్టుకున్నది అని తన రివ్యూలో తెలిపిండు. పుష్ప కథాకథనాల విషయానికి వస్తే స్టోరీ నడిచే విధానం చాలా వేగంగా ఉంటుంది, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది, యాక్షన్స్, స్టంట్, ఊరమాస్, కథాకథనాలు ఊహించని రీతిలో ఉంటాయి అని ఉమేర్ సంధు తన రివ్యూలో హైలైట్స్గా పేర్కొన్నాడు. ఇక పుష్ప సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే సమంత పాట గురించి ఉమేర్ సంధు తెలియజేస్తూ హాట్ ఐటమ్ సాంగ్ అని అన్నాడు. ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి, మీరు వెళ్లి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. శీతాకాలంలో పుష్ప ది రైజ్ బ్లాక్ బస్టర్ అంటూ తన రివ్యూను ముగించిండు. ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో గంధం చెక్కల కూలీగా, ట్రాన్స్పోర్టర్ గా, స్మగ్లర్ గా తన జీవితానికి సంబంధించిన కథ ఇది. పుష్పరాజు పాత్రలో అల్లు అర్జున్ నటించిండు. పుష్ప ప్రియురాలిగా శ్రీవల్లిగా రష్మిక నటించింది. ఇంకా ఫహద్ ఫాజిల్, సునీల్ లాంటి ప్రముఖ నటులు ఇందులో భాగం పంచుకున్నారు. అసలు పుష్ప సినిమాని ఎందుకు చూడాలని అనుకుంటే అందులో నుంచి కొన్ని హైలైట్ పాయింట్స్ ఏందో చూద్దాం. మొదటిదిగా అల్లు అర్జున్ పాత్ర ఈ సినిమాకు ఎక్కువ ఆసక్తిని కలిగిస్తోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా బన్నీ పుష్పరాజు కోసం చాలా కష్టపడినట్లు అర్థమవుతుంది. పుష్పరాజ్ బాడీ లాంగ్వేజ్ తో పాటు డైలాగ్ డెలివరీ కూడా కొత్తగా ఉంది, కాబట్టి తప్పకుండా అతని పాత్ర సినిమాకి హైలైట్ పాయింట్ అనే చెప్పవచ్చు. ఇక సెకండ్ పాయింట్ విషయానికి వస్తే, ఇక ఈ సినిమా మొత్తం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించినట్లు ముందుగానే క్లారిటీ ఇచ్చారు. ఇక దర్శకుడు ఒకప్పుడు జరిగిన కొన్ని వాస్తవిక సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ స్మగ్లింగ్ దందా గురించి తనదైన శైలిలో ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. అడవులలో స్మగ్లర్లు, వారి వెనకాల ఉండే బాసులు, పాలిటిక్స్, ఇలా అన్ని కోణాలలో టచ్ చేసినట్లు సమాచారం అందుతుంది. ఇక సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మేజర్ ప్లస్ పాయింట్ గా అని చెప్పవచ్చు. ముఖ్యంగా సమంత ఐటమ్ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్ లో 40 మిలియన్ వ్యూస్ అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేస్తుంది. ఇక ఐటమ్ సాంగ్ లో సమంత గ్లామర్ తో పాటు హాట్ స్టెప్లు కూడా కనువిందు చేస్తాయని తెలుస్తుంది. ఇక అన్నింటికంటే ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు ప్రధానం అని తెలుస్తుంది. పుష్ప సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసమే భారీగా ఖర్చు చేసినట్లు అర్థమవుతుంది. టీజర్ ట్రైలర్ లో చూపించిన కొన్ని షార్ట్స్ కూడా అమేజింగ్ అనిపిస్తున్నాయి. ఇక తప్పకుండా యాక్షన్ సన్నివేశాలతో సినిమా ఒక విజువల్ ట్రీట్ అందిస్తుందని చెప్పవచ్చు. మరో ప్లస్ పాయింట్ డైరెక్టర్ సుకుమార్ గారు. సుకుమార్ అంటే ఓ వర్గం ప్రేక్షకులకు అమితమైన ఆసక్తి అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈసారి పుష్ప సినిమాలో ఫుల్ ఊరమాస్ కమర్షియల్ అంశాలను జోడిస్తూ తనదైన శైలిలో స్క్రీన్ ప్లేను రచించాడట. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అని తెలుస్తుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ కూడా ఒక్కసారిగా ప్రేక్షకులను థ్రిల్కు గురిచేస్తాయని తెలుస్తుంది. ఇక ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉండగా పుష్ప మూవీని ఎందుకు చూడొద్దు, థియేటర్లోకి వెళ్లి అందరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇది పుష్ప మూవీకి సంబంధించిన వీడియో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ బటన్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్లో పెట్టండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి నా ఛానల్ ద్వారా. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, కీప్ వాచింగ్ మహా మినీ టీవీ ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.